मंत्री किरण कुमार रेड्डी गारु नेनु पोयि अडिगिना किरण कुमार रेड्डी गारु ईटल राजेंद्र अंटाडु ओक्कडु उन्नाडु 3.5 కోట్ల ప్రజల తెలంగాణ బిడ్డ ఈ బిడ్డ నాలాంటోని మీద నీ అంతక ముఠాలతో దాడులు చేయిస్తే ఇలా నువ్వు మిగిలవని చెప్పి చెప్పచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ కూడా ఈ చిల్లర ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు కానీ ఇవాళ మా సతీమణికనే ఉన్నది ఆనాడు నయీం అంతక ముఠ బెదిరించినాడు మా ఇంట్లో చెప్పలే కానీ ఇవాళ మేము చెప్ ఒకవేళ కనుక మా మీద ఈగ వాలితే మాడి మసైపోతారు కొడుకులారని చెప్పి చెప్తున్నారు ఎవరు రానిరు మేము ఉగ్గుపాలతో ఇక్కడ కమలాపూర్లో ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన బిడ్డలం మేము నేను ఈటల మల్ల కొడుకుని నేను ఈటల సమ్మనకు తమ్ముని నేను నా మా కుటుంబ చరిత్ర గురించి తెలుసు ఆనాడే ఉద్యమ పిడికిలెత్తిన కుటుంబం మా కుటుంబం ఆనాడే దౌర్జన్యాలకు అణచివేతకు తొడగొట్టిన కుటుంబం నా కుటుంబం ఆనాడే అనేక రకాల నిర్బంధాలు ఎదుర్కొన్న కుటుంబం మా కుటుంబం మాటల అన్న పాదయాత్ర సందర్భంగా జాగృత ఉండి నీ జిల్లా మంత్రి ఒక అంతక ముఠాతో చేతులు కలిపి ఇవాళ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దాడి చేసే ప్రయత్నం చెప్తున్నాడు అరే నా కొడుకులారా తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు ఎవడు వాడు నయీం లాంటోడు నా డ్రైవర్ని కిడ్నాప్ చేసి నన్ను చంపుతా అని చెప్పి వందల సార్లు ఫోన్ చేస్తే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈనాటి డీజీపీ ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఈనాటి డీజీపీ నేను అయినా ఏం టెక్నాలజీ నీ దగ్గర ఉంది ఇంటెలిజెన్స్ చీఫ్ గారు నన్ను చంపుతాడట నీ వ్యవస్థ నన్ను బతికించే కెపాసిటీ లేదా అని చెప్పి అడిగిన ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పోయి అడిగినా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈటల రాజేంద్ర అంటూ ఒక్కడున్నాడు 3.5 కోట్ల ప్రజల తెలంగాణ బిడ్డ ఈ బిడ్డ నాలాంటోని మీద నీ అంతక ముఠాలతో దాడులు చేయిస్తే ఇలా నువ్వు మిగిలవని చెప్పి చెప్పచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ కూడా ఈ చిల్లర ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు కొన్ని విజువల్స్ కావాలి మీరు అటకలు ఇటకలు ఉండండి కొంచెం ఇటు జరుగు నువ్వు చేయి ఆటే చూపించుకో ఆడు